నమస్కారం, నా పేరు జ్యోతి. స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నగరంలో తొలి పాజిటివ్ కేసు నెగిటివ్ గా నిర్ధారణ, ఊపిరి పీల్చుకున్న విశాఖ వాసులు. కరోనా వైరస్ నియంత్రణకు ఎంపీ సుబ్రహ్మణ్య రెడ్డి 20 లక్షల విరాళం. ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన ఎంపీ. రైతు బజార్లో సామాజిక దూరాన్ని పాటించాలి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం రైతు బజార్ను సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి. విశాఖ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. నగరంలో మొదటి కరోనా కేసును అల్లీపురంలో గుర్తించారు. అప్పుడది పాజిటివ్ కేసు కాగా ఇప్పుడు నెగిటివ్ గా నివేదిక వచ్చింది. దీంతో నగరవాసులు కొంత ఊరట చెందారు. ఇంకా నగరంలో 3 పాజిటివ్ కేసులున్నాయి. విదేశాలలో ఉన్న 2795 మంది కోసం బృందాలు గాలిస్తున్నాయి. విశాఖ అల్లీపురానికి చెందిన 65 సంవత్సరాల వృద్ధుడు అమెరికా మక్కా వెళ్లి వచ్చాడు. ఫిబ్రవరిలో ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చాక ఆయన 19 మర్రిపాలెంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. అదే రోజు ఇతనికి కరోనా లక్షణాలు ఉండటంతో చెస్ట్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించి పూణేలోని ల్యాబ్కు శాంపిల్స్ పంపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. దీంతో విశాఖలో తొలి పాజిటివ్ కేసుగా నిర్ధారించారు. ఇతను తొలుత హైదరాబాద్, అక్కడి నుంచి విమానంలో అమెరికా మక్కా వెళ్లి తిరిగి హైదరాబాద్లో తన కూతురి ఇంటికి వచ్చాడు. అక్కడ నుంచి రైల్లో విశాఖ చేరుకుని అల్లీపురంలోని తన నివాసానికి చేరుకున్నాడు. ఇది గమనించిన యంత్రాంగం అతని భార్యను, కుమార్తెను కూడా ఆసుపత్రికి తరలించారు. వైద్య సేవలు అందించాక తాజాగా 26న శాంపిల్స్ తీసి పరీక్షలకు పంపారు. ఈ నివేదిక నెగిటివ్ రావడంతో యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. కరోనా వ్యాధి అనేది ప్రాణాంతకం కాదని ఈ కేసును బట్టి తెలుస్తుందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. సీరియస్ గా ఉన్న కేసులను ఐసోలేషన్ పెట్టి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. ఈ కేసు పాజిటివ్, శుభపరిణామం అన్నారు. విశాఖ నగరంలో ఇంకా 3 పాజిటివ్ కేసులున్నాయి. వీరికి చెస్ట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. మరి 4 కేసులు ఉన్నాయి విశాఖపట్నంలో. యాక్చువల్గా వచ్చిన 2 కేసులు వచ్చినాయి. అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ మీరు ఉండేది అయితే ఇప్పుడు ఏంటంటే ఒక మంచి వార్త, అతను అక్కడి నుంచి వచ్చి అతనికి ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చింది, చెస్ట్ పంపిస్తుందని చెప్పారు. కాబట్టి కరోనా అనేది ప్రాణాంతకం కాదు. తప్పనిసరిగా వారు సరైన సందర్భంలో వారు కనుక వైద్యులను సంప్రదించి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటే వారు దాని నుంచి బయటపడవచ్చు. చెప్పడానికి ఉదాహరణ, ఆ ఫస్ట్ వచ్చినటువంటి పాజిటివ్ కేసు మరి రోజు నెగిటివ్ అయింది. దానికి వైద్య సిబ్బందికి, జిల్లా యంత్రాంగానికి కూడా అభినందన తెలియజేస్తారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎంపీ సుబ్బిరామిరెడ్డి కరోనా వైరస్ నియంత్రణకు 20 లక్షలు విరాళంగా ప్రకటించారు. తన ఎంపీ ల్యాబ్స్ నుంచి మెడికల్ కిట్స్ కు వాడాల్సిందిగా కోరుతూ విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ కు లెటర్ ఇచ్చారు. కరోనా వైరస్ నియంత్రణకు తనవంతు బాధ్యతను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రైతు బజార్లో సామాజిక దూరం పాటించాల్సిన అవసరం ఉందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. వంటలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కొత్త రైతు బజార్ను వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్తో కలిసి పరిశీలించారు. వ్యాపారులు పడుతున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు నిత్యావసర సరుకులు అందించేందుకు రైతులు, అధికారులు, వ్యాపారులు చేస్తున్న కృషిని అభినందించారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ధరలు పెంచొద్దని, ప్రజలకు నిత్యావసర సరుకులు సకాలంలో అందించాలని ఆదేశించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలోనే ఉండాల్సి వస్తుందని రైతులు, వ్యాపారులు వాపోయారు. తమకు కనీసం మంచినీటి సౌకర్యం, నీడకు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయాలని కోరారు. నిధుల గురించి ఏం ఆలోచించద్దు. ఆరోగ్యం సంపాదించి చెప్పి యాత్రలో కూడా మంత్రులందరూ కూడా ప్రతి జిల్లా మంత్రులు కూడా చైర్మన్ ఉంటారు. అలాగే జిల్లా కలెక్టర్ గారు ఎవరైనా ప్రజలుగా సంబంధిత శాఖలు ఏమవుతున్నాయో, పోలీస్ శాఖ, రైల్వే శాఖ, వైద్య సిబ్బంది, అలాగే సమన్వయం చేసుకుని తప్పనిసరిగా ఒక పక్కనేమో లాక్డౌన్ని అప్పగించిన అమలు చేయాలి. ఇంకో పక్కనేమో ఈ ప్రజలకు నిత్యావసర వస్తువులు అలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా దయచేసి సోషల్ మీడియాలో కూడా లేనిపోయిన రూమర్స్, ఆ సోషల్ మీడియా రూమర్స్ నమ్మకండి. ప్రభుత్వం తరఫున జిల్లా జిల్లాలో ప్రతి రోజు దయచేసి ఇప్పుడు కనుక కానీ ఇబ్బంది పెట్టడం, ఎవరైతే విదేశానికి వచ్చారో వారి మీద జల్లు పడుకోవడం, 24 క్రీములు తిరుగుతున్నాం.
జిల్లాలో ఆల్రెడీ 50% 60-70% పైగా స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని గాజువాక వైకాపా నాయకుడు మంత్రి రాజశేఖర్ అన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ఇంకా కొన్ని పరిశ్రమలలో కార్మికులతో పనిచేయిస్తున్నారని, వైరస్ సోకితే వారికి రక్షణ లేకుండా పోయిందన్నారు. అందరూ లాక్డౌన్ ప్రకటించాల్సిందేనన్నారు. పూర్తి సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉండి ఈ రాష్ట్రానికి దేశానికి రక్షణ కోసం మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా ఎవరి వ్యక్తిగతంగా వారు స్వీయ నియంత్రణ పాటించినట్లయితే దీని ముందు ఇంతవరకు ఈ వైరస్కి మందు అనేది దొరకలేదు. ప్రమాదం ఉంది కాబట్టి మనకు ఉందని కూడా మనకు తెలియదు. మరి ఎవరి ద్వారా కూడా మనం సంక్రమించవచ్చు. మోడీ గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేకమైన కట్టుదిట్టమైన చర్యలు మొట్టమొదటి నుంచి తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో కొన్ని చర్యలు అనేది కొంతవరకు అరికట్టగలిగే పరిస్థితి వచ్చినప్పటికీ కూడా మరలా ఈ పాజిటివ్ కేసులు అనేది 11 వరకు చేరుకోవడం జరిగింది. మరి తెలంగాణ కూడా లో చాలా పెరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుడు అయితే మరి ఒకటే రాష్ట్రం అనుకున్నట్టయితే ఎక్కువగా ఉన్నట్టే మనం భావించాలి. పారిశ్రామిక నగరం పూర్తిగా అందులో గాజువాక లాంటి ప్రాంతం, గాజువాక లాంటి ప్రాంతం హైరిస్క్ ఏరియాలోకి వెళ్ళింది. గాజువాక్ కానీ సీతమ్మదారు కానీ లేదా అనకాపల్లి కానీ మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా చాలామంది ఇండస్ట్రియల్ వర్కర్స్తో నిండి ఉంది. కాబట్టి ఉదాహరణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్న ఎంప్లాయీస్ కాకుండా అక్కడ అధికారులు అందరూ కూడా మహారాష్ట్ర బొంబాయికి వెళ్తున్నారు. తాలూకా బంధువులు కానీ ఎంప్లాయీస్ పిల్లలు కానీ ఇతర దేశాలకు వచ్చి మొత్తం అంతా కూడా మరి ఒక ఈ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏర్పడుతుంది. సో అన్ని చోట్ల కూడా అందరం కూడా వాలంటీర్లు అందరూ కూడా ఒక మంచి వ్యవస్థ అనేది ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరందరూ ఇళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. పోలీసులు వచ్చినా కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, వాలంటీర్లు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. ఇది మన సామాజిక బాధ్యత గుర్తించి ఇది మీకు కాదు, మీకుతో పాటు మీ కుటుంబ సభ్యులు కానీ సమాజానికి కానీ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా చెప్పి ఎవరు సహకరించాలి. మనకు మనంగా దీనికి మందు లేదు కాబట్టి మనకు మనంగా కాపాడుకునే పరిస్థితి తీసుకురావాలి. ఈరోజు కర్మాగారాల్లో కూడా చూసినట్టయితే మొన్ననే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక ఆయనకి ఒక కార్మికుడు బ్లాస్ట్ ఫర్నెస్ డిపార్ట్మెంట్లో పాము కరిస్తే ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈరోజు నేను ఒక కాంట్రాక్ట్ కార్మికుడికి కోతి కరిచేసింది, ఈరోజు విహరిస్తున్నాయి. ఈరోజు ఎండారావు అనే వ్యక్తికి ఎండప్పారావు. సో ఈ విధంగా అందరికి కూడా అన్ని చోట్ల కూడా పాములు ఒక పక్క, మన కోతులు ఒక పక్క, లేదా అడుగు పందులు ఒక పక్క, ముళ్ళ ఎలుగుబంట్లు ఒక పక్క, ఈ విధంగా టౌన్షిప్ అంతా కూడా రకరకాలుగా ఉన్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరంలో తొలి పాజిటివ్ కేసు నెగిటివ్ గా నిర్ధారణ, ఊపిరి పీల్చుకున్న విశాఖ వాసులు. కరోనా వైరస్ నియంత్రణకు ఎంపీ సుబ్రహ్మ రెడ్డి 20 లక్షల విరాళం. ఎంపీ ల్యాండ్స్ నుంచి నిధులు కేటాయిస్తూ జిల్లా కలెక్టర్ కు లేఖ రాసిన ఎంపీ. రైతు బజార్లో సామాజిక దూరాన్ని పాటించాలి. ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం రైతు బజార్ను సందర్శించిన మంత్రి ముత్తంశెట్టి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్ విశేషాలు. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్జీవీ న్యూస్.